హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయిపోయి యాప్ ఇన్స్టాల్ చేసుకుని డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు జేఎన్టీహెచ్ 3132 బీటెక్ బీఫార్మసీ సీబీటీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, 3132 హాల్ టికెట్స్ సంగతి, ఈ 3132 బీటెక్ బీఫార్మసీ ఎండ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి, దీని గురించి అడుగుతున్నారు అన్నమాట. దీని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే మీకు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, డేటా సైన్స్ కోర్సు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే ముందుగా జేఎన్టీహెచ్ 3132 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి 19th నుంచి. 3132 హాల్ టికెట్స్ అయితే ఈరోజు పబ్లిష్ చేశారు, రిలీజ్ కూడా చేశారు. హాల్ టికెట్స్ మీ కాలేజెస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఇప్పటికే కాలేజీలో ఉన్నట్టయితే ఒకవేళ ఇస్తారు కాబట్టి తీసేసుకోండి, లేకపోతే మండే మార్నింగ్ మీ కాలేజీలో ఇస్తే మీ కాలేజీలో, లేకపోతే జంబ్లింగ్ సెంటర్ ఇచ్చిన దాంట్లో జంబ్లింగ్ సెంటర్లో వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఇది 3132 బీటెక్ బీఫార్మసీ హాల్ టికెట్స్కి సంబంధించిన అప్డేట్. ఇక 3132 బీటెక్ బీఫార్మసీ సీబీటీ ఎగ్జామ్స్, ఆ తర్వాత ఈ ఎండ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి. సో 3132 బీటెక్ బీఫార్మసీ సీబీటీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మండే నుంచి మీకు ఎండ్ ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జాక్ట్గా 24th కల్లా మీకు ఈ సీబీటీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అంటే ఇక్కడ 3132లో R18 వాళ్ళు ఉన్నారు, R16 వాళ్ళు ఉన్నారు, R15 వాళ్ళు ఉన్నారు, R13 వాళ్ళు ఉన్నారు. అయితే సీబీటీ ఎగ్జామ్స్ అనేది రెగ్యులర్ వాళ్ళకి, అది కూడా R18 రెగ్యులేషన్ వాళ్ళకే కాబట్టి R18 రెగ్యులేషన్ ఎవరైతే రెగ్యులర్ వాళ్ళు ఉన్నారో 32కి, ముఖ్యంగా 32కి బీటెక్ కానీ బీఫార్మసీ కానీ, R17 ఏమో బీఫార్మసీకి రెగ్యులర్ వాళ్ళకు మాత్రం సీబీటీ ఎగ్జామ్స్ ఉంటాయి. 3-1కి బీటెక్ కానీ బీఫార్మసీ కానీ సప్లీ కాబట్టి వాడికి సీబీటీ ఎగ్జామ్స్ ఉండవు. 3-2 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్, R18లోనేమో బీటెక్, R17లోనేమో బీఫార్మసీలో రెగ్యులర్ వాళ్ళకు సీబీటీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా దానికి సంబంధించింది ఇది. మరి హౌ టు రైట్ ఎండ్ ఎగ్జామ్స్, సో మండే నుంచి ఎగ్జామ్స్ రాయబోతున్నారు. 3-1 సప్లీ, ఎలాగో మీరు థియరీ సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి పోయినసారి ఎలా రాశారో దానికి భిన్నంగా మంచిగా రాయండి. 3-2 బీటెక్ బీఫార్మసీ మాత్రం మీరు ఎంత ఎక్కువ రాయగలిగితే అంత పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఒకటి, 3-2 బీటెక్ బీఫార్మసీలో మీకు పర్సంటేజ్ పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. 3-1 బీటెక్ బీఫార్మసీలో వచ్చేసరికి ఏంటంటే అంత పెద్దగా బీటెక్ అయితే అంత పెద్దగా పాయింట్లు పెరగవు, పాస్ అవుతారు కానీ పాయింట్లు పెరగవు. కానీ 3-2 అలా కాదు, 3-2లో వచ్చేసరికి మీకు ఎక్కువ పాయింట్లు వస్తాయి. అందుకని చెప్పేసి మీరు నీట్నెస్ కానివ్వండి, తెలిసిన దాంతో స్టార్ట్ చేయడం కానివ్వండి, ప్రాబ్లమేటిక్ కనుక ఏమైనా ఉన్నట్టయితే ఫార్ములాసు, ఇనీషియలైజేషను, లేకపోతే రిజల్ట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా రాయండి. అయితే రిలేటెడ్గా రాస్తేనే కీ పేపర్కి మీకు మార్కులు పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాల్ ప్రాక్టీస్ ఈ కేసుల్లో దొరికినప్పుడు, సో మీరైతే ఒకవేళ దొరికితే కనుక సాధారణంగా పెట్టొద్దని చెప్తున్నాను నేను కాపీలు ఇలాంటివి, ఒకవేళ దొరికితే మాత్రం మీరు సైలెంట్గా ఉండటం మంచిది. అబ్జర్వర్తో కానీ ఇన్విజిలేటర్తో కానీ వాదించడం కానీ చేస్తే మాత్రం పనిష్మెంట్స్ హెవీగా ఉంటాయి. మాల్ ప్రాక్టీస్ కేసెస్ అన్ని కూడా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేశారు ఇంతకుముందు. సో జాగ్రత్తగా రాసుకోండి, నీట్నెస్ మెయింటైన్ చేయండి, పెన్సిల్ వర్క్ చూపించండి డయాగ్రామ్స్ వాటికి, బార్డరింగ్ అంతా చేయండి, నీట్గా రాయండి, హ్యాండ్ రైటింగ్ ఎట్లా పడితే అట్లా చేయదు. స్కెచ్ పెన్స్ ఏమన్నా షేడింగ్ పడే ఉంటే మాత్రం యూజ్ చేయవద్దు, వెనక పక్క మొత్తం ఇదైపోతుంది. రాసిన ఆన్సర్ 2-3 సార్లు రాసినంత మాత్రం 2-3 సార్లు మార్కులు పడవు. ఒక క్వశ్చన్కి ఒకసారే బయట బాక్సులు ఉంటాయి కదా, బయట బాక్సుల్లో 1 ఇయర్ ఉందనుకోండి, 1 ఇయర్కి మాత్రం ఒకసారి మాత్రం మార్కులు పడతాయి. మీరు 3 సార్లు రాసినంత మాత్రం 3 సార్లు పడవు. మరి ఏది కన్సిడర్ చేస్తా అంటే ఫస్ట్ ఒకటి తప్పు రాస్తే తర్వాత నీట్గా ఇంకోటి కరెక్ట్గా రాశాను అనుకోండి, అది ఫస్ట్ ఆన్సర్ అయితే కొట్టేయద్దు, మధ్యలోది కనుక అయితే కొట్టేసి అప్పుడు 2వది కరెక్ట్ కాబట్టి అది అట్లా ఉంచండి. ఒక ఖాళీ పేజీలు కనుక వదిలినట్టయితే కంటిన్యూ టు పర్ పేజీ అని చెప్పేసి అందులో మెన్షన్ చేయండి, స్ట్రైక్ ఆఫ్ బై మీ అని రాయండి. ఖాళీగా వదిలేసినంత మాత్రం ఫ్రీగా వదలొద్దు. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్లో కాల్ చేయండి.